अस्मद् गुरोर् भगवतोऽस्य तदैक सिन्धो रामानुजस्य चरणं शरणं प्रपद्ये. विशिष्टाद्वैतान्नि प्रतिपादिंचिनवाडु मूर्तीभविंचिन वैष्णव भक्ति तत्परुडु भगवत् रामानुजुडु. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఆస్తిక హేతువాదిగా ముద్రపడినవాడు. 10 మంది కోసం ఒకడు కష్టపడ్డా నష్టపడ్డా తప్పులేదని త్రికరణ శుద్ధిగా నమ్మినవాడు రామానుజుడు. తమిళనాడులోని శ్రీపెరుంబుదూరులోని ఆసూరి సర్వక్రతు కేశవ సోమయాజి దీక్షితాళ్ కాంతిమతి దంపతులకు చెన్నైలోని ట్రిప్లికేన్ పార్థసారథి స్వామి అనుగ్రహంతో రామానుజులు జన్మించారు. మేనమామ తిరుమల నంబి రామానుజుడికి ఇళయవర్ పెరుమాళ్ అనే పేరు పెట్టాడు. ఆయనకు సన్యాసమిచ్చిన వరదరాజు పెరుమాళ్ స్వామివారు రామానుజుడు అనే పేరునిచ్చారు. ఇవి కాక ఆయనకు యతిరాజు, ఉడయవర్లు, లక్ష్మణముని, తిరుప్పావైజియర్, భాష్యకారులు అని కూడా పిలుస్తారు. రామానుజుని తొలిగురువు కంచిపూనుడైన మలిగురువు యాదవ ప్రకాశుడు. ఈ గురువు భావజాలంతో కాని బోధనతో కాని రాజీ పడలేకపోయేవాడు. చాందోగ్యోపనిషత్తుపై ఆదిశంకరుని వ్యాఖ్యానంలో కప్యాసం పుండరీకమేవ మక్షిణి అనే వాక్యానికి యాదవ ప్రకాశుడు తాత్పర్యం చెబుతూ దేవుడు కోతిపిర్రల్లా ఎర్రని కళ్ళను కలిగినవాడు అని వ్యాఖ్యానించాడు. దీన్ని రామానుజుడు వ్యతిరేకించాడు. కప్యాసం అంటే సూర్యుడని, సూర్యకిరణ స్పర్శతో వికసించే తామరల వంటి కన్నులు గలవాడని అర్థం చెప్పాడు. అలాగే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అన్న వాక్యానికి బ్రహ్మమంటే సత్యం జ్ఞానం అనంతం అని అర్థం చెబితే దాన్ని రామానుజుడు పూర్తిగా వ్యతిరేకించాడు. దీంతో యాదవ ప్రకాశుడు రామానుజుణ్ణి హతమార్చడానికి ప్రయత్నించి విఫలమై వెళ్లగొట్టేశాడు. ఆ తరువాత ఆయనకు గోష్ఠీపూర్ణుని శిష్యరికం లభించింది. ఆయన చెప్పినట్టు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని చాటుగా మననం చేసుకోవడానికి ఇష్టపడలేదు. నీలో నువ్వే మననం చేసుకుంటే నేరుగా స్వర్గానికి పోతావు, అందరూ వినేలా అంటే వారి పాపాలన్నీ నీకు చుట్టుకొని వారు స్వర్గానికి పోతారు, నువ్వు మాత్రం నరకానికి పోతావని హెచ్చరించాడు గోష్ఠీపూర్ణుడు. లోకంలో ఉన్నవారంతా స్వర్గానికి పోయి తానొక్కడు నరకానికి పోతే ఏమని గుడిగోపురమెక్కి అందరికీ వినిపించేలా అష్టాక్షరీ మంత్రాన్ని ఉపదేశించి జగత్తుకు గురువుగా నిలిచిపోయాడు. గురువు చెప్పాడు కదా అని గుడ్డిగా నమ్మనక్కర్లేదు, తర్కానికి నిలబడితేనే నమ్మాలి అని ప్రబోధించిన మహనీయుడు రామానుజులు. సమాజ పురోగతికి అడ్డుగా నిలిచే ఆచార వ్యవహారాలను మానటమో మార్చటమో చేయాలి, కులమత తారతమ్యాలను మరచి ఒకరినొకరు అర్థం చేసుకోవటం మహత్యం, వైషమ్యాలను పెంచుకోవటం మూర్ఖత్వం అని రామానుజులు చెప్పేవాడు. ఆయన రచించిన బ్రహ్మసూత్రం, శ్రీభాష్యం, శరణాగతి గద్యం, శ్రీరంగ గద్యం, వైకుంఠ గద్యం, గీతాభాష్యం సుప్రసిద్ధమైనవి. గురుపరంపరను అమితంగా విశ్వసించే వైష్ణవ మతానుయాయులకు శ్రీమతే రామానుజాయ నమః అన్న శరణాగతి మంత్రం ఒక తారక మంత్రంగా నాలుకపై చిందులేస్తూ ఉంటుంది.